సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. వరంగల్ అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు మహర్దశ. సిఎంటిని వరుస కథనానికి స్పందించిన కలెక్టర్ అమ్రపాలి. కళాశాలకు నిధులు మంజూరు. విద్యార్థులు అధ్యాపకులు వెల్లివేసిన ఆనందోత్సవాలు. మత్స్యశాఖ ఐఎఫ్డిఎస్ పథకం లబ్ధిదారుల సమావేశంలో పాల్గొన్న భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. ఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో మత్స్య సహకార లబ్ధిదారుల ఎంపిక. జిల్లా మత్స్యశాఖ అధికారి వేణుగోపాల్. కమలంపూర్ ఎంపీపై అవిశ్వాసం, పెట్టే యోచన మాకు లేదని తేల్చి చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు. కావాలని కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీటీసీల ఖండన. వరంగల్ అర్బన్ జిల్లాలోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల శిథిలావస్థలకు చేరగా ఆ కళాశాల శిథిలావస్థ తీరును సీఎం టీవీ కథనాల ద్వారా ప్రసారం చేయగా ఆయుష్ కమిషనర్ స్పందించి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయగా కలెక్టర్ అమ్రపాలి కళాశాల నేడు సందర్శించి కావలసిన వసతులను వెంటనే నిధులు మంజూరు చేయడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులు ఆనందోత్సవాలు వెలివిరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లాలోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల దీనస్థితి, హాస్టల్ లేక, కాంపౌండ్ గోడ లేక, పందుల స్వైర విహారం, చెత్త సెదారం, దుర్వాసంతో కూడిన విషయాలను తెలుసుకున్న మా సీఎం టీవీ ఛానల్ రిపోర్టర్ మేకల భానుప్రసాద్ వెళ్లి ఆ కళాశాల దుస్థితిని పూర్తి వివరాలతో వరుస కథనాలు అందించడంతో 2 వారాల క్రితం ప్రసారం చేయడం జరిగింది. ఈ ప్రసార అంశాలను రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాజేందర్ రెడ్డితో స్వయంగా మా విలేకరి మాట్లాడారు. దీనికి స్పందించిన కమిషనర్ రాజేందర్ రెడ్డి అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి నివేదిక, పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. దీంతో కలెక్టర్ ఆమ్రపాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజులు కలిసి ఈరోజు అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులు చర్చించి వారి సమస్యలను, కావలసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కళాశాలకు కాంపౌండ్ గోడ, కళాశాలకు బస్సు, కొత్త బాలుర హాస్టల్ బిల్డింగ్, కళాశాలకు రంగులు వంటి సదుపాయాలను కావాలని కోరగా స్పందించిన కలెక్టర్ వెంటనే నిధులు మంజూరు చేస్తారని హామీ ఇవ్వడమే కాక సీఎం టీవీ ఛానల్ను రిపోర్టర్ చొరవట్ల అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు కళాశాల దీనస్థితిలో ఉన్న నివేదికను కలెక్టర్కు స్పందించగా ఆయుష్ కమిషనర్కు వివరాలు కలెక్టర్ అందజేశారు. ఎట్టకేలకు సీఎం టీవీ కథనంతో అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు మహర్దశ వచ్చిందని, కథనాలు రాయడమే కాకుండా విద్యార్థుల సమస్యలకు పై అధికారులతో ఫోన్ ద్వారా తెలియపరచడం పట్ల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Cleaning and maintenance ki the director said that there is already some kind of communication which has been sent. Please dig it up and circulate it as a file so that we can hire on outsourcing basis. Okay, cleaning sweepers squad ki mee electricity pole ma ee chustha annaru and chusi cheppin tarvata pole shift chedam gate shift chedam aalochindam. Okay, gate easy, right? Then mana garden, model garden, I am very excited. This I want to do really majorly. దీని త్రూ కూడా వీ విల్ సపోర్ట్. నేను కమిషనర్కి మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను. ఈ పంచకర్మకి మీ గ్యాస్ యాన్యువల్ మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో ఒక సెపరేట్ ఫైల్ వస్తుంది. ఓకే, సో నా రిక్వెస్ట్ టు అడ్మిన్ ఆఫీసర్ ఈజ్ ఒకటి సిట్ విత్ సంబడీ ఇన్ డిఎంహెచ్ఓ ఆఫీస్ అండ్ దెర్ ఇస్ వన్ గై కాల్డ్ వెంకట్ రాజు ఇన్ ఎంజిఎం హాస్పిటల్. వీళ్ళిద్దరితో మీరు మాట్లాడితే మీకు ఫైల్స్ ఎట్లా సర్క్యులేట్ చేయాలో తెలుసుకో.
so that we don't waste time, because I'll not sign if it's not improper. My Pallam is back and forth time. So you sit in some individual and enjoy the vendor project and you put your files exactly every part of the rest there. My time is left on that, we can do it. నేను డాక్టర్ రమేష్ బాబు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వైద్య ఆయుర్వేద వైద్యశాల వరంగల్. ఈరోజు కలెక్టర్ మేడం గారు విజిట్ చేశారు ఇప్పుడే. దీనిలో మాకున్నటువంటి చిన్న సమస్యలన్నీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే మాతోటి ఏమండచో గారు వచ్చారు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు, మా ఫ్యాకల్టీ అందరు ఉన్నారు. రిప్రజెంటేషన్స్ అనేది ఇచ్చినాక మాకు మేడం గారు అన్ని సానుకూలంగా స్పందించేసి అన్నింటినీ కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు. త్వరలోనే మేము వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ను విడివిడిగా మేము అన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన అన్నిటి కూడా సానుకూలంగా, దాంట్లో బస్ ఫెసిలిటీ ఒకటి, ఆర్ఓ ఫెసిలిటీ ఒకటి, స్టూడెంట్స్కు ఆర్ఓ ఫెసిలిటీ ఒకటి, సీసీ కెమెరాస్కి ఇస్తామని చెప్పారు. ఇవన్నీ మేడం గారు ఇచ్చారు కాబట్టి మేడం గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఒకటి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా, హాస్పిటల్ కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా కాన్స్టిట్యూషన్ ఇవ్వవలసి ఉన్నది. దానికి కూడా మేము ఒకటి ప్రపోజల్స్ ఇచ్చాము. వెంటనే ఆ ప్రపోజల్స్లో సెక్రటరీ పంపించేసి కాన్స్టిట్యూషన్ చేస్తామని చెప్పి చెప్పారు. దానివల్ల మాకు పేదలకు మేము వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మాకు హాస్పిటల్ కాలేజీ హాస్పిటల్ బిల్డింగ్ కూడా కలరింగ్ చేయడానికి కూడా ఈ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ గారికి ఆదేశాలు ఇవ్వడం వల్ల అది కొత్త బిల్డింగ్ త్వరలోనే ఒక 15 రోజుల్లో కొత్తగా బిల్డింగ్ రూపుదిద్దుకుంటుంది. ఈ విధంగా మేము పబ్లిక్ ఇంకా సేవ చేయడానికి మాకు అదృష్టం కలిగిందని భావిస్తూ ఇవన్నింటినీ మాకు సమకూర్చినటువంటి కలెక్టర్ గారికి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జయశంకర్ గోపాల్పల్లి జిల్లా మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ఐఎఫ్డిఎస్ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పాల్గొని లబ్ధిదారులతో వివిధ పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా భూపాల్పల్లి కలెక్టర్ కార్యాలయంలో గల సింగరేణి కమిటీ హాల్లో మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ఐఎఫ్డిఎస్ పథకం లబ్ధిదారులకు పంపిణీ పలు రకాల స్కీమ్లపై ఈరోజు సమావేశం జరిగింది. జిల్లా నలుమూల నుండి లబ్ధిదారులలో అధిక సంఖ్యలో హాజరైనారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వేణుగోపాల్ పాల్గొని పథకాల రకాలను వివరించారు. 100 కంటే తక్కువ సభ్యత ఉన్న సొసైటీ సభ్యులకు 1 4-వీలర్ వాహనం మాత్రం వస్తుందని, 100 కంటే ఎక్కువ సభ్యత ఉన్న సొసైటీ సభ్యులకు 2 4-వీలర్ వస్తాయని తెలిపారు. ఎందుకంటే మనకి ఏదైనా సబ్జెక్టుంటే అయినట్లయితే మనకు ఇంతకుముందు 100 మంది లోపు వరకు అయితే 1, 100 మంది దాటే 2 అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో కొన్ని 5 రోజులు ఉన్నటువంటి సంఘాలు పెద్దపూడ పక్కైతే 14 గ్రామాలు వెళ్తున్నటువంటి 1500 మంది సభ్యులు ఉన్నటువంటి సొసైటీ అది. అదే ముందుగా దాదాపు 800 మంది సభ్యులు ఉన్నారు. ఇలాంటి జరిగినప్పుడు మరి ఉండే ఈ పెద్ద సొసైటీలు ఉండే ఇచ్చినట్లయితే మరి చాలా మందికి మనకు అవకాశం కోల్పోతుంది. కాబట్టి మేము 15 మంది ఒకటేనికి డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి స్పందించి మన ఆరోగ్యం మ్యాక్సిమం న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఈ సమావేశంలో కలెక్టర్తో పాటుగా వేణుగోపాల్, ఉమ్మడి ఫండ్ సేవల శాఖ కార్యదర్శి భారీ సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఖమాన్పూర్ ఎంపీపీ ఇనుగంటి ప్రేమలతపై అవిశ్వాసం పెట్టే యోచన తమకు లేదని టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు కలిసి రామగిరి, ఖమాన్పూర్ మండల అధ్యక్షులు పూదర్ సత్యనారాయణ గౌడ్, కిషన్ రెడ్డిలు స్పష్టం చేస్తూ కావాలని కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీలు అవిశ్వాసం పేరుతో కుట్రలు చేస్తున్నారని ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎంపీటీసీలు సభ్యులను ప్రలోభాలు పెట్టి అవిశ్వాసం వైపు తీసుకెళ్తున్నారని, ఎంపీటీసీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే ప్రసక్తి లేదని వెల్లడించారు. తమ పార్టీలోని కొందరు ఎంపీటీసీలు సభ్యులు అసంతృప్తిగా ఉన్నా వారిని మేము కలిసి తీసుకెళ్తామని, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు కావాలని మాపై కుట్రలు చేస్తున్నారని వీళ్ళు ఆరోపించారు. అవిశ్వాసం పేరుతో కుట్రలు కుతంత్రాలు పూనుకుంటున్నారని ఆరోపించారు. అవిశ్వాస పరీక్ష పెట్టి నెగ్గే సభ్యుల ఆటలు ఇక చెల్లవని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సభ్యులు బాగం రాజేశం, బూక్యా శంకరకుమారి, ఖమాన్పూర్ రామగిరి మండలాల ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు పొన్నిగంటి కనకయ్య, మేదరి మేదరబోయిన కుమార్, కుమార్ యాదవ్ కల్వచెల్ల సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాసం అనేది పత్రికలలో కూడా వచ్చింది. ఈరోజు ఎంపీపీకి సంఘీభావంగా మేము ఏ అవిశ్వాసాన్ని పోము, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని ఈరోజు మా ఎంపీటీసీలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంకొంతమంది కూడా మన సుందిల్లా ఎంపీటీసీ గారు కూడా ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. ఆయన కాల్ కొద్దిగా దెబ్బతాకింది కాబట్టి ఖచ్చితంగా నేను ప్రెసర్లతో మాట్లాడతా.
అది కూడా చెప్తాను. పూర్తి మద్దతు మా ఎంపీ గారికి ఉన్నది కాబట్టి ఇవన్నీ ఏంటంటే కల్లిపల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇది ఒక డ్రామా లెక్క చేసి ఇందులో ఏదో చీలిక ఇద్దామని ఆలోచన ఉన్నారు. కానీ మా ఎంపీటీసీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చీలిక దిశగా పోయే దిశగా ఎవరు లేరు. ఖచ్చితంగా మా ఎంపీ పూర్తి మద్దతు ఉన్నది కాబట్టి ఇది కూడా కమాన్పూర్ మండల ఉమ్మడి కమాన్పూర్ మండల ప్రజలు గమనించాలని తెలియజేస్తుంది. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. నడిసిది బోనం గల్లీ బోనం పల్లే బోనం ఆషాఢ బోనం. ఏ బోనం శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు we'll be right back.
విజయ వరి వైర్సన్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్సన్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్సన్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్సన్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్సన్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్సన్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరింది. తాండూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఒప్పంద కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, మేము తెల్లవారుజామున లేచి నిత్యం ప్రజల కోసం మేము చీపురుపాటు రోడ్ల వెంట డ్రైనేజీలో పనిచేస్తూ శ్రమిస్తే తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, స్పష్టమైన ప్రకటన చేసే వరకు సమ్మె విరమించబోమని, ఎన్ని రోజులైనా సమ్మెలో ఉంటామని వారు అన్నారు. ఉద్యోగ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా మనము ప్రభుత్వానికి తీవ్ర నిత్యానికి గట్టి చేయబడుతున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అంధకారంలోనికి వచ్చి 4 సంవత్సరాలు దాటిపోయినా మన సమస్యలు ఏ ఒక్కటి సఫరించడం లేదు. గత సమ్మె సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కూడా నీటి మూతలే అయ్యాయి. ఈ ప్రభుత్వ ప్రవేశం పెట్టిన చివరి బడ్జెట్లోనూ మనకు మొండి చెయ్యే చూపారు. నూతన పంచాయతీరాజ్ చట్టం మనల్ని మనుషులుగా కూడా గుర్తించలేదు. గత ప్రభుత్వాలు రాగానే ఈ ప్రభుత్వం కూడా మనల్ని ఊదకించింది. మళ్ళీ పోరుబాట పట్టడం తప్ప మరో మాట మార్గం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ ఒకటై జూన్ 11వ వందలాది నుండి నాయకత్వంలో రాష్ట్ర సదస్సు నిర్వహించి టీయూసు ఐఎన్టీసు సంఘాలుగా ఏర్పడ్డాయి. సమస్యలు పరిష్కారానికై ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి. ప్రభుత్వం నిరత్య వైఖరిని నిరసిస్తూ నిరసిక సమ్మె సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలు జీఏపీసి పిలుపునిచ్చింది. మున్సిపల్ కార్మికుల వలె వేతనాలు పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు గ్రాంట్ ఇవ్వాలి. జీవో నెంబర్ 212 112 సవరించి ఈ జీవోలు వర్తించే వారందరినీ పర్మినెంట్ చేయాలి. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మరిచి ఇష్టారాజ్యాన్ని వివరిస్తున్నారని తాండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ నాయకులు పుల్గం వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజల హక్కులు సాధించాలంటే ఉద్యమాలు పోరాటాలు శరణ్యమని, ఉద్యమాలు ఆత్మబలిదానం ద్వారా సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నియంత్రణ పోకడలను ప్రభుత్వ విధానాలను ఎదిరించుదామని అన్నారు. తాండూరు మండలంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, రేచిల రోడ్లో కోలియార్డు వల్ల బొగ్గు దుమ్ము వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నందున ఆ యార్డును ఎత్తివేయాలని, అలాగే ఫుట్పాత్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, పోటు భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, తాండూరు మండలంలో కొందరికి అసైన్డ్ పట్టాలు ఇచ్చి భూములు చేయించలేదని, తాండూరు రైబీలో ప్రయాణికుల సౌకర్యం కొరకై సులభ్ కాంప్లెక్స్ బస్ షెల్టర్ నిర్మించాలని కోరారు.
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిరసన తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మండల ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొంటూ, అలాగే స్థానిక సమస్యలైన తాండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి, రేచిన్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి కోలియాడును ఎత్తివేయాలి, అక్కడ నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ ప్రమాదాలలో చాలా ప్రమాదాలలో అనేక మంది కూడా చనిపోయినారు, ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి, అలాగే తాండూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి సాగు పట్టాలు అందించాలి, దళితులకు 3 ఎకరాల భూమిని ఇచ్చిన హామీ ప్రకారంగా చూపించాలి, అరువులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. వరంగల్ అనంత లక్ష్మి ఆయుర్వేద కళాశాలకు మహర్దశ. సీఎం టీవీ వరుస కథనానికి స్పందించిన కలెక్టర్ అమ్రపాలి. కళాశాలకు నిధులు మంజూరు. విద్యార్థులు అధ్యాపకులు వెల్లివేసిన ఆనందోత్సవాలు. మత్స్యశాఖ ఐఎఫ్డిఎస్ పథకం లబ్ధిదారుల సమావేశంలో పాల్గొన్న భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. ఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో మత్స్య సహకార లబ్ధిదారుల ఎంపిక. జిల్లా మత్స్యశాఖ అధికారి వేణుగోపాల్. ఖమ్మంపూర్ ఎంపీపై అవిశ్వాసం పెట్టే యోచన మాకు లేదని తేల్చి చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు. కావాలని కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీటీసీల ఖండన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.